డిసెంబర్ 25వ తారీఖున ముక్కోటి ఏకాదశి నాడున క్రిస్మస్ సందర్భంగాను శుక్రవారం కలిసి వచ్చిన రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని తెలిసి కూడా అంతకు ముందు రోజు కూడా ఈ పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు హైకోర్టులో వెళ్లి పిఐఎల్ పిటిషన్ వేశారు పిటిషన్ వేసి దీన్ని అడ్డుకునే దాని కోసం రకరకాల కుత్తులు రకరకాల కుయుక్తులు పన్నారు నా సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా దుర్బుద్ధితో కోర్టు నుంచి స్టే కూడా తీసుకొచ్చారు పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే కూడా సహించలేని ఈ పెద్ద మనుషులు అసలు వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఏమనాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను అమరావతి అని అంటారు రాజధాని అని చెప్పి వీళ్ళంతా కూడా దాన్ని చెప్పుకుంటూ ఉంటారు ఆ ప్రాంతంలో అక్షరాల పేదలకు 54,000 ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలు అంతా కూడా కొట్టుకుపోతారు కోర్టులో డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తారు డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా కులాల పరంగా తేడాలు కులాల పరంగా తేడాలు వస్తాయి అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మనుషులు కోర్టుకు వెళ్లి కోర్టులో పిటిషన్లు వేయడం ఏంటి కుల వివక్ష చూపుతూ పిటిషన్లు పడిన తర్వాత కుల వివక్ష ఉన్నా కూడా కోర్టులు స్టేలు ఇవ్వడం ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణమైన పరిస్థితిలో రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పోనీ మనం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం మనం ప్రకటించాం రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నాన్ని మనం తెచ్చుకోవాలని చెప్పి ఆశపడ్డాం ఈ విశాఖపట్నం సంబంధించిన పరిస్థితి ఏమిటి అని చూస్తే విశాఖపట్నంలో అక్షరాల 180,000 పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తే అక్కడ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో స్థలాలు సేకరించడం జరిగింది ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వారికి ఎటువంటి అభ్యంతరము లేదా వాళ్ళు సంతోషంగా ఇచ్చారు పట్టాలు తీసుకున్న పేదలు మరింత సంతోషపడ్డారు ఎవరికి ఎటువంటి సమస్య లేదు కానీ ఇలాంటి ల్యాండ్ పూలింగ్కు ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో కోర్టుకు వెళ్ళడం పిటిషన్ వేయడం కోర్టులు స్టేలు ఇవ్వడం ఫలితంగా 180,000 మందికి పేదలకు మంచి జరిగే కార్యక్రమం పోస్ట్ పోన్ కావడం నిజంగా ఇటువంటి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది పోనీ రాజమండ్రిలోనే చూద్దాం మన రాజమండ్రిలో అక్కడ భూములు ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి కొనుగోలు చేసి కొనింది అక్షరాల 27,000 మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అవి ఆవా భూములు కాకపోయినా కూడా ఆ భూములు ఆవా భూములు అని చెప్పి ఎవడో కోర్టుకు వెళ్లి కేసు వేయడం అబద్ధాలు చెబుతూ కోర్టుకు వెళ్లి కేసులు వేయడం అబద్ధాలతో కూడిన ఆ పిఐఎల్ పడిన తర్వాత కోర్టులో స్టే ఇవ్వడం తద్వారా 27,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డం చివరకు ప్రభుత్వ భూములు తీసుకుని ప్రభుత్వం తన భూములను ఏ డిపార్ట్మెంట్ అయితేనేమి మైనింగ్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఏపీ ఐఐసి డిపార్ట్మెంట్ అయితేనేమి అంతా ప్రభుత్వమే అంతా ప్రభుత్వ డిపార్ట్మెంట్లే అటువంటి ప్రభుత్వ భూమిని తీసుకుని పేదలకు పంపిణీ చేస్తూ ఉంటే అటువంటి వాటి మీద కూడా కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేయడం వాటి మీద కోర్టులు స్టే ఇవ్వడం అక్షరాల 34,000 మందికి ఇటువంటి కారణాలతో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆలస్యమయ్యే కార్యక్రమం ఇటువంటివి చూసినప్పుడు నిజంగా గుండె తరుక్కుపోతుంది మొత్తంగా 374,000 మంది అక్క చెల్లెమ్మలకు
మేలు చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు పిటిషన్లు వేయడం కోర్టులో స్టేలు రావడం వల్ల ఆగిపోయిన కార్యక్రమం ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి ఆశ్చర్యం ఏమిటి అంటే 1978 లో 44వ రాజ్యాంగ సవరణ చేసి అక్షరాల ఆస్తి హక్కును ఒక లీగల్ రైట్ గా పేర్కొన్నారు అంటే ఆస్తిని పేదవాడికి ఇచ్చే ఈ ఆస్తిని చట్ట ప్రకారం ఒక హక్కుగా పేర్కొన్నారు మరి అటువంటిది చట్ట ప్రకారం హక్కుగా పేర్కొన్న ఇటువంటి ఆస్తుల మీద ఇటువంటి నిరుపేదలకు ఇచ్చే ఇటువంటి ఆస్తుల మీద ఎవడో కోర్టులకు పోవడం ఏమిటి ఈ నిరుపేదలకు ఇచ్చే ఇంటి స్థలాల మీద కోర్టులు స్టేలు ఇవ్వడం ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే రాజ్యాంగం ఏమవుతా ఉంది రాజ్యాంగంలోని 44వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తా ఉంది ఇటువంటి అన్ని కూడా తిలోదాకాలు అవునే పరిస్థితులు కనిపిస్తా ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది ఇటువంటి వ్యవస్థలు చూస్తా ఉన్నప్పుడు ఒక్కసారి ఇళ్ల నిర్మాణం మొదలవుతే ఈ ఇళ్ల నిర్మాణం వల్ల ఎంత మేలు జరుగుతుంది అన్నది ఒక్కసారి గమనిస్తే ఇళ్ల నిర్మాణం ఒక్క పునాదులు తవ్వడంతో మొదలు పెడితే ఇటుకలు చేసే వారికి పని దొరుకుతుంది సిమెంట్ మోసే వారికి పని దొరుకుతుంది కంకర తయారు చేసే వారికి పని దొరుకుతుంది తాపి మేస్త్రీలకు పని దొరుకుతుంది కూలీలకు వడ్రంగులకు ఎలక్ట్రీషియన్లకు వెల్డర్లకు ఇలా రకరకాల వాళ్ళకు 30 రకాల వృత్తుల వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి 31 లక్షల ఇళ్ల నిర్మాణం తొలి దశలో 15,60,000 ఇళ్ళు 15,60,000 ఇళ్ళు అంటే 69,70,000 మెట్రిక్ టన్నుల సిమెంటు 7,40,000 మెట్రిక్ టన్నుల స్టీలు 320,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక 235 కోట్ల ఇటుకలు 223,00,000 మెట్రిక్ టన్నుల మెటల్ ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకనామిక్ బూస్ట్ ఉద్యోగాలు దొరికే వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిమాండ్ పెరుగుతుంది ఒక ఎకనామిక్ బూస్ట్ వస్తుంది ఇటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతా ఉన్నా కూడా అవాంతరాలు ఎదురైనా కూడా ఒక్కటైతే నేను చెప్తా ఉన్నాను ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా చివరకు న్యాయమే గెలుస్తుంది పై నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు మీ అందరి చల్లని దీవెనలు తోడుగా ఉంటాయి ఖచ్చితంగా మిగిలిపోయిన 374,000 మంది అక్క చెల్లెమ్మలకు కూడా త్వరలోనే న్యాయపరమైన అన్ని సమస్యలు తొలగిపోయి ఆ అక్క చెల్లెమ్మలకు కూడా మేలు చేసే కార్యక్రమం దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.